అప్పుడే కోపం, అప్పుడే ఆవేశం, అప్పుడే ప్రేమ. ఇవన్నీ రకరకాలుగా డిజార్డర్స్ ఉన్నటువంటి వ్యక్తివి నువ్వు. ఎక్కడా క్షణం కూడా నిలబడలేవు. నేనే ఓడిపోతే నా గుర్తు మీద గెలవడానికి నువ్వేడివి అనేటువంటి ఒక డిజార్డర్ నీకు. అక్కడ దాకా ఎందుకు జేడీ లక్షణ మేధావి అంటారు, మాకేం గిట్టదు లేనంటే. ఆయన కూడా నీతో ప్రయాణం అయ్యాడుగా, ఉన్నాడా? బుష్ వెళ్ళిపోయాడు. రామ్మోహన్ రావు ఐఏఎస్, ఎస్సీ తమిళనాడు, సిఎస్గా తమిళనాడుగా పనిచేశాడు, ఉన్నాడా? వచ్చాడు పాపం, నీతో ప్రయాణం చేశాడు, దగ్గరగా చూశాడు. అబ్బో ఇది చాలా డేంజరస్ కేసు, ఇది మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న కేసు, ఇతనితో మనం ప్రయాణం చేయదని నమస్కారం పెట్టి వెళ్ళిపోయారు. ఏదో నాకు నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుందయ్యా, అదిగో ఆ మూలన పచ్చ చొక్క వేసుకున్నాడే, వాడు నన్ను చంపడానికి ప్రయత్నం చేసేటట్టుకున్నాడు అంట అంట. అనగానే బౌన్సర్లను పిలిపించి ఆయన బయటికి కట్టేస్తాడంట. అనుమానం, భయం, ఎప్పుడేం జరిగిందో తెలియదు. మళ్ళా కాసేపు వాడు కనపడగానే నమస్కారం బాబు బాగున్నావు అంటాడు వాడిని. మళ్ళా దిస్ ఈజ్ కాల్డ్ మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్. ఎప్పుడు ఎవరితో ఉంటాడో తెలియడు పవన్ కళ్యాణ్.